ఏమున్నది గర్వకారణం? స్త్రీజాతి సమస్తం టీవీ సీరియల్ పారాయణం అనుండేవారేమో శ్రీశ్రీ. ఇప్పటి వ్యవహారం చూసుంటే టీవీ ఛానల్స్ చూసే విషయాల్లో ఇంట్లో వాళ్ళ మధ్య పోరాటాలు యుద్ధాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ యుద్ధాల్లో కొంతమంది క్షతగాతులవ్వటం, ఇంట్లోనే శత్రు శిబిరాలు ఏర్పరచుకుని నివసించటం జరుగుతుండేది. దాంతో ఇంట్లో వాళ్ళ ఆలోచనలో మార్పులు మొదలైనాయి. నేను మీ అమ్మ వేరే ఇంటికి మారిపోతున్నాను రా, ఈ ఇంట్లో నువ్వు కొడలే ఉండండి. అదేంటన్నా, ఎందుకు అలా చేస్తున్నారు? ఇంకేం చేయమంటావురా, మాకేమన్నా వాల్యూ ఉందా ఇంట్లో? మా మాట ఎవరన్నా వింటున్నారా? కోడలకు మా ఛానల్ కావాలి, మీ అమ్మకు జీ ఛానల్ కావాలి, మనవాడికేమో ఆ బూత్ ఛానల్ కావాలి, నాకు న్యూస్ ఛానల్సు, నీకేమో సినిమా ఛానల్సు. ఎలా కుదురుతుంది? దానికి తోడు మీ అందరికీ ఆ సెల్ ఫోన్లే లోకమైపోయాయి. మా ఇంట్లో మేము పడుంటే 2 టీవీలు చెరో గదిలో పెట్టుకుని మాకిష్టమైన ఛానల్స్ చూసుకుంటూ కృష్ణారామ అంటూ పడుండొచ్చు. సరేరా నాన్న. ఇలా ఉమ్మడి కుటుంబాలు వీధిని పడి ముక్కలైపోయాయి. దాంతో సీన్ మారిపోయింది, కానీ వ్యవహారం పూర్తిగా సెటిల్ అవ్వకపోగా స్మార్ట్ ఫోన్ రాకతో ఇంకా జటిలమైపోయింది. ఒకే ఇంట్లో మెజారిటీ అండ్ మైనారిటీ వర్గాల టీవీ ఛానల్స్ కూడా ఇప్పుడిప్పుడే వేరే వేరే రూముల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. మెజారిటీ వర్గం అంటే ఇంటి యజమానురాలు, మైనారిటీ వర్గాలంటే యూత్, మగవాళ్ళు. మగవాళ్లలో మళ్ళీ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ వర్గాలు. వీళ్ళ కోసం సపరేట్ టీవీలు, సపరేట్ టీవీ ఛానళ్లు, సపరేట్ సెల్ ఫోన్స్. ఈ వర్గాలకి తోడు పిల్లల వర్గం వేరు. అంటే కుటుంబం అనేది ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్ అన్నమాట. అందరూ ఒకే కాంప్లెక్స్లో ఉంటారు, కానీ ఒకరికొకరు సంబంధాలుండవు. ఎవరి స్క్రీన్ వాళ్ళది, ఎవరి ఛానల్ వాళ్ళది, ఎవరి స్మార్ట్ ఫోన్ వాళ్ళది, ఎవరి ఫేస్బుక్ వాళ్ళది, యూట్యూబ్లో ఎవరి వీడియో వాళ్ళది. 21వ శతాబ్దపు అరుదైన ఆవిష్కరణలో ఒకటైన సోషల్ మీడియా కోట్లాది మంది ప్రజల జీవితాలు, ఆలోచనలు, అనుబంధాలను గాఢంగా ప్రభావితం చేస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, టిక్టాక్ వంటి డజనుకు పైగా సామాజిక మాధ్యమాలు అద్భుతాలతో పాటు ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసిన ఒక్క ఫోటోకి ఆశించినన్ని లైక్లు, షేర్లు, కామెంట్లు రాకపోతే ఒత్తిడి పెరిగి కుంగుబాటులోకి జారిపోతారు. పోస్టులకి స్పందన లేకపోవటం ఒక బాధ అయితే, వేరే వాళ్ళ పోస్టులకి లైక్లు, షేర్లు, కామెంట్లు ఎక్కువగా రావడం మరీ బాధ. ఫేస్బుక్, ట్విట్టర్ ఉపయోగిస్తున్న వారిపై బ్రిటన్కు చెందిన సంస్థ జరిపిన అధ్యయనంలో మనసు బాగా లేనప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసిన అధిక శాతం మంది అందులోని పోస్టింగ్లు చూసి మరింత కుంగుబాటుకు లోనవుతున్నామని చెప్పారు. కాలేజీలకు వెళ్లే యువతే కాదు, 10-12 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల వృద్ధుల దాకా అందరూ ఈ సోషల్ మీడియాకి బానిసలవుతున్నారు. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్తోనూ ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంతగా డిప్రెషన్కు గురే ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, ఒకరినొకరు రోజుల తరబడి చూడకుండా కలుసుకోకుండా ఉండడం మామూలైపోయింది. ఆ సీన్ ఎలా ఉంటుంది? భార్య సెల్ ఫోన్ మోగుతుంది. అంటే జరిగి ఎంగేజ్మెంట్ కి వెన్నెల ఒప్పుకుంది. ఇంకెందుకమ్మా ఆలస్యం? ఎటు హలో, ఎవరు? ఎవరేమిటే? నేనే. నేనే అంటే ఎవరు? ఇంతకాలం కాపురం చేశా కూడా ఎవరు అంటే ఏం చెప్పాలి? మీరా? నెంబర్ చూడలా? వారం రోజుల నుంచి ఫోన్ లేదే. టైం ఎక్కడుంది? ఆ వాట్సాప్ క్లీన్ చేయడానికి 3 రోజులు పట్టింది. ఒక్కోసారి మధ్యాహ్నం డైనింగ్ రూమ్ లో కనపడతావు కదా, మాట్లాడొచ్చులే అనుకున్నా, కానీ నువ్వు కనపడలే. నాకెక్కడ తీరుకుంటుంది? ఒకటేసారి అవేవో 2 కొత్త సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, దానికి తోడు మా వాళ్లతో చాటింగ్, అందుకని రోజు రాత్రులు 12 భోజనం చేస్తున్నా, దానితో అరిగి చావడం లేదు, దానికి మళ్లీ టాబ్లెట్లు. అదే సంగతి, మరి అబ్బాయి ఎక్కడా? వారం నుంచి కనపడటం లేదు. ఇంట్లోనే ఉండుంటాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కదా, మొత్తానికి ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది. నీకెలా తెలిసింది? వాడి రూంలో నుంచి బాగా మురిగిపోయిన వాసనలొస్తుంటే మొన్న తొంగి చూశా. విడిచిన బట్టలు కొన్నంత కుప్ప, వాటి మధ్యలో ఆ బీర్ బాటిల్స్. ఎన్ని నెలల నుంచి అలా ఉతికించకుండా ఉంచాడో ఏమో. అలా చూసినప్పుడు వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉంది, అంటే ఇంట్లో ఉన్నట్లే కదా. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇంజనీరింగ్ అయిపోయిందా? తెలీదు మరి. ఆ మధ్య ఎప్పుడో ఫోన్లో వాడి క్రాస్ టాక్ వినిపించింది, యుఎస్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడట. అదివరకైతే రోజు అర్ధరాత్రులు మన ఇంటి ముందు రోడ్డు మీద 2 వరకు తిరుగుతూ కనపడుతుండేవాడు. అదేంటి అర్ధరాత్రులు వీధిలో తిరగడం ఏమిటి?
లేకపోతే సెల్లో ఇంకెక్కడ మాట్లాడతాడు? ప్రవేశే కావాలి కదా. ఆ మధ్య నేను పార్టీకి వెళ్తున్నప్పుడు మల్టీప్లెక్స్ దగ్గర ఆ అమ్మాయి ఎవరితోనో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. బాగా పొడుగైనట్లున్నాడు. ఏమో, నేను వాణ్ణి ప్రత్యక్షంగా చూసి చాలా రోజులైంది. నిన్న ఆ నల్లపిల్ల ఎవరితోనో సెల్ఫీలు దిగి ఆ పిక్స్ పంపించాడు. ఆ పిల్లని ఒకవేళ పెళ్లి చేసుకున్నాడా? చేసుకుంటే మనల్ని పిలిచేవాడు కదా. అవునవును, ఈ మధ్య పెళ్లికి తల్లిదండ్రులు పిలవటం ఫ్యాషన్ అయిపోయింది. 1 మినిట్, అబ్బాయి కాల్ చేస్తున్నాడు, కాన్ఫరెన్స్లో పెడతాను. హలో సంహిత్, ఈ మధ్య కనపడడం లేదేరా, ఎక్కడుంటున్నావు? ఎక్కువగా వాట్సాప్లో ఉంటున్నాను మమ్మీ. నువ్వు సెల్ఫీ దిగిన ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఇదివరకే చేసుకొని విడిపోయాం మమ్మీ, ఇప్పుడిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఓకే మమ్మీ, రాయిస్తే వచ్చింది, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా. బాయ్. బాయ్. విన్నారుగా, ఎఫ్బి వదిలేసిన దగ్గర నుంచి వాట్సాప్తో చాలా బిజీగా ఉంటున్నాడట, అందుకే మనకు కనపడటం లేదు. మరి అమ్మాయి మానస కనపడటం లేదే? నాకు కనపడట్లే. ఈ మధ్య మీకేమైనా కనిపించిందా అని అడుగుదామనుకుంటున్నా. మొన్న పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించింది, కానీ వెంటనే నన్ను గుర్తుపట్లే. డాడీయేనా? ఓ డాడ్, మీరు లావ్ అయ్యారు అందుకని గుర్తుపట్లే అంది. నేను తన్ని న్యూ ఇయర్ పార్టీ రోజున చూడటమే. ఆ తర్వాత ఒకసారి మెక్డొనాల్డ్స్లో కనిపించింది 4 అబ్బాయిలతో. మన ఇంట్లోనే తన రూమ్లో ఉంటుందా హాస్టల్లో ఉంటుందా? తెలీదు. ఒకసారి తన రూమ్లో చూడకపోయావా? మంచిగున్నారు. అంత టైం ఎక్కడ ఉంటుంది నాకు? ఎప్పుడైనా ఫేస్బుక్ టైమ్లైన్లో పోస్ట్ చేస్తా, లేదా ఒక్కోసారి చాటింగ్లో దొరుకుతుందిలేండి. ఇదిగో, అమ్మాయి తన రూమ్లో దిగిన సెల్ఫీ ఫేస్బుక్ ప్రొఫైల్లో పెట్టినట్టుంది. అంటే మన ఇంట్లోనే తన రూమ్లో ఉందన్నమాట. సెల్ఫీ ఎక్కడైనా దిగొచ్చు కదా, రూమ్లోనే ఉందని ఏంటి గ్యారంటీ? తను సెల్ఫీలో వేసుకున్న డ్రెస్ ఇవాళ పొద్దున్నే కొంటున్నట్టు షాప్లో ఫోటో తీసి మెయిల్ చేసిందండి. అమ్మాయేనే ఏదో మెసేజ్ ఇచ్చింది, ఐ మిస్ యూ డాడ్, చూసి చాలా రోజులైంది. చూసావా, పాపం దానికి సెంటిమెంట్ ఉంటుంది కదా. అవునవును, కాసేపు చాట్ చేయండి, సంతోషపడుతుంది. నేను అదే అనుకుంటున్నా. అదిగో ఫోన్లోకొచ్చింది, నువ్వు లైన్లోనే ఉండు. హాయ్ డాడీ, ఐ మిస్సింగ్ యూ ఎ లాట్ డాడ్. నేను అదే ఫీల్ అవుతున్నానమ్మా. 1-2 రోజులు నిన్ను చూద్దామని రాత్రి 2 వరకు మన ఇంటి గేటు దగ్గరే కూర్చున్నా, నువ్వు రాలే. ఈ మధ్య కొన్నాళ్ళు మా బాయ్ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడాడీ, ఇంటికి రాలే. అలాగా, అతన్ని మ్యారేజ్ చేసుకున్నావా? ఏవైనా పిల్లలా? అదేం లేదు డాడీ, జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంతే. అంటే? అంటే అది మ్యారేజ్కి ట్రయల్ రన్ లాంటిది డాడీ. మనం కార్ కొనే ముందు ట్రయల్ రన్ చేస్తాం కదా, అలా అనమాట. ఏమిటోనమ్మా, మా రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటే ఎంత బాగుండేదో. ఓకే డాడ్, వేరే కాల్స్ వస్తున్నాయి, తర్వాత మాట్లాడతా. బాయ్, టేక్ కేర్. ఓకే తల్లి, బాయ్. ఏంటి, అమ్మాయితో చాట్ చేశారా? చాట్ కాదే, తనే మాట్లాడింది. అయ్యో, కాన్ఫరెన్స్ పెడితే నేను మాట్లాడేదాన్ని కదా. అనుకుంటుండగానే వేరే ఫోన్లొస్తున్నాయని కట్ చేసేసింది. ఫోన్లే, ఇన్నాళ్ళకి ఇలాగైనా కలుసుకుని మాట్లాడుకున్నాం. నువ్వు అబ్బాయితో మాట్లాడావు, నేను అమ్మాయితో మాట్లాడా, మన ఫ్యామిలీ అందరినీ కలుసుకున్నా. ఓకేరా, బాయ్, మళ్ళీ ఎప్పుడో ఇలాగే కలుసుకుందాం. బాయ్. పెళ్లిలోను తన వాళ్ళు లేరంటే ఇదండి సంగతి. చూశారుగా, భార్య భర్త వాళ్ళ కూతురు కొడుకు ఒకే ఇంట్లో ఉన్నా రోజుల తరబడి ఒకరినొకరు చూసుకోకుండా కేవలం స్మార్ట్ ఫోన్ల ద్వారానే మాట్లాడుకుంటున్నారు. ఇలా వీళ్ళింట్లోనే కాదు, చాలామంది ఇళ్లలో జరుగుతూనే ఉంది. మనుషులు ఇలా స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోవడం అవసరమా? ఆలోచించండి.